బ్రేకింగ్ చూస్తున్నాం. షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న షర్మిల కాన్వాయ్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పరిమిత సంఖ్యలో వాహనాలు అనుమతిస్తామని పోలీసులు అంటున్నారు. వాహనాలన్నింటినీ అనుమతించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్కే పాడులో బైఠాయించారు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, శుంకర పద్మశ్రీ. అయితే కాంగ్రెస్ నేత ధర్నాతో హైవేపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. కాన్వాయ్ని అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాహనాలను ఎందుకు అడ్డుకున్నారంటూ షర్మిల ప్రశ్నించారు. తన కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించడంపై షర్మిల సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ను చూసే ప్రభుత్వం భయపడుతుందంటున్నారు షర్మిల. మొత్తం మీద షర్మిల రాకతో ఉద్రిక్త నెలకొంది. ఒక్కసారిగా షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, షర్మిల కాన్వాయ్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తిగా షర్మిల వచ్చే వెహికల్స్ ని ప్రసాదం పాడి దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది. భారీ కాన్వాయ్, దాదాపు 200 మందితో భారీ కాన్వాయ్, 200 కార్లతో భారీ కాన్వాయ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అన్ని షర్మిల వెహికల్స్ మినహా మిగతా అన్ని వాహనాలను కూడా పోలీసులు నిలుపుదల చేయడంతో షర్మిల ఒక్కసారిగా తన వాహనాన్ని కూడా నిలుపుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు హై టెన్షన్ అయితే కొనసాగిన పరిస్థితి. పోలీసులు ఏదైతే ముందు రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే మేము నడుచుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకు మమ్మల్ని ఆపారు అని చెప్పి వాళ్ళంతా అడుగుతున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ షర్మిల చెప్పారు. షర్మిల, రాజశేఖర రెడ్డి బిడ్డనే కనుక మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామంటూ చెప్పి షర్మిల చెప్పిన పరిస్థితి. మిగతా నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నాయకులంతా ఆందోళన చేయడంతో షర్మిల కూడా రోడ్డు మీద కూర్చుంటారని చెప్పింది. అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎక్కడైతే వాహనాలను డైవర్ట్ చేశారో, ఎక్కడైతే నిలుపుదల చేశారో అన్ని వాహనాలను కూడా అనుమతిస్తూ ఎప్పుడైతే నిర్ణయించారో ఆ తర్వాత మాత్రమే షర్మిల వాహనం అయితే ముందుకెళ్ళి మనం చూడొచ్చు. పూర్తి ఇప్పటి వరకు దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు అంతా బ్లాక్ అయిన పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్లు రుద్రరాజు కానీ, రఘువరారెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేసే పరిస్థితి కొనసాగింది. 20 నిమిషాల పాటు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు, ఎందుకు నన్ను రానివ్వట్లేదు అని చెప్పి షర్మిల అయితే అడిగిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రోడ్డు ఇక్కడికి వచ్చాను, నన్ను అడ్డుకుంటే కనుక ఖచ్చితంగా నేను రోడ్డు మీద కూర్చుంటాను, నేనేంటో చూపిస్తానంటూ షర్మిల చెప్పిన పరిస్థితి. 20 నిమిషాల పాటు మనం చూస్తున్నాం, ఇప్పుడే దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపటి కదిలిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. షర్మిల కూడా మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఎందుకు నన్ను అడ్డుకున్నారని చెప్పి ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ నేరుగా అడిగిన పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ప్రత్యక్ష దిగుతాము, మొత్తం విజయవాడ అంతా కూడా బ్లాక్ చేస్తామంటూ షర్మిల చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం పరిస్థితి నార్మల్ గా వచ్చిన పరిస్థితి. పోలీసులు రంగప్రవేశం చేశారు, షర్మిలతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రస్తుతం వాహనాలు అయితే ముందు చెల్లిన పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, రైట్. అయితే సురేంద్ర, షర్మిల వాహన శ్రేణిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ప్రస్తుతం కాన్వాయ్ ఎక్కడ దాకా వచ్చింది? ప్రస్తుతం అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర 11:20 షర్మిల దిగారు. ఆ తర్వాత అక్కడ నుంచి తన వాహన శ్రేణితోటి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి. 20 అక్కడ నుంచి ప్రసాదం పడవరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు సాఫీగా సాగింది. తర్వాత పోలీసులు అనుమతి లేదు అంటూ ముందు అంటే షర్మిల, అదేవిధంగా ఇతర నేతలు ఉన్న కార్లు మాత్రమే ముందు పైలట్ వెహికల్, తర్వాత ఇతర కార్లు మాత్రమే పంపించారు. తర్వాత దాదాపు 200 వరకు కార్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చిన నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో అన్ని కార్లు కూడా అక్కడ బ్లాక్ చేశారు. ఎక్కడైతే ప్రసాదం పడే ఎంట్రన్స్ ఉందో అక్కడ బ్లాక్ చేసి ఇతర రూట్లోకి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. వెంటనే ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో షర్మిల ఒకసారి ఎందుకు వాహనాలు వెనక్కి రావట్లేదు అని చెప్పి సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్న రుద్రరాజుని అడగడం. రుద్రరాజు వెంటనే కార్ ని ఆపడం, వెంటనే దిగి కిందకు వచ్చి కనుక్కుంటే మిగతా వెహికల్స్ అన్నింటినీ కూడా పోలీసులు డైవర్ట్ చేశారు, ఇటుపై ప్రాణపట్టలేదు అని చెప్పిన పరిస్థితి. విజయవాడలో కనుక ఇంత వాహనాలు ఒక్కసారిగా వస్తే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మీరు రోడ్డు మార్చం అటు తాడిగడప నుంచి, అంటే ప్రసాద పాడకు ముందు నుంచి తాడిగడప ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి ఆహ్వానం కళ్యాణ మండపానికి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పిన పరిస్థితి. కాదు, ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఏదైతే ముందు రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే మేము కొనసాగుతామని చెప్పి ఇప్పటికే షర్మిల చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ నేతలు అదే స్పష్టంగా చెప్పారు. పోలీసులు కొంత బుజ్జగింపులు చేసిన పరిస్థితిలో కనిపించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వెనక దగ్గర రోడ్డు మీద పడుకున్నారు, రోడ్డు మీద బైఠాయించి షర్మిల ఆంధ్రరత్న భవన్ చేరుకునే అవకాశం ఉంది.
మరి ఇంకొక అరగంట సేపట్లో దాదాపు ఆంధ్రరత్న భవనకి శరణ్లనే చేరుకునే అవకాశం ఉంది. ముందు ఆంధ్రరత్న భవన్కి వెళ్తారు, అక్కడ నుంచి ఆహ్వానం పక్షరాలకు చేరుకుని అక్కడ అధ్యక్ష పార్టీలు అయితే తీసుకుంటారు. ఇతర నాయకులు అంటే శరణ్లతో పాటు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు అంతా అక్కడికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆవిడ మాట్లాడతారు, దిశానిర్దేశాలు కాంగ్రెస్ పార్టీ. కృష్ణమోహన్ ప్రస్తుతం మనతో లైవ్ లో అందుబాటులోకి వచ్చారు, ఆంధ్రరత్న భవన్ నుంచి విజయవాడ నుంచి. కృష్ణమోహన్, షర్మిల ఎంతసేపట్లో అక్కడ చేరుకోబోతుంది, అలాగే ప్రమాణ స్వీకారం సరిగ్గా ఎన్ని గంటలకు ఉండబోతుంది, షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఏ రకంగా ప్రసంగించబోతుంది? సార్ రామ్దాస్, యాక్చువల్గా అయితే రైట్ టైం అయితే 9:11 ఆ ప్రాంతంలో షర్మిల ప్రమాణ స్వీకారం అయితే జరగాలి. షర్మిల ప్రమాణ స్వీకారం చాలా స్పష్టంగా కనబడుతుంది. కారణం ఇప్పుడే అనకాపాడు దగ్గరికి చేరుకున్నారు. ఆమె చేరుకునేసరికి గన్నవరం ఎయిర్పోర్ట్ పదంలో చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ క్యాన్ వాయిల్తో ఆమె అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అనకాపాడ సిటీలోకి అనుమతించడానికి పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి క్యాన్ వాయిని రూట్ చేంజ్ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ నేత దిగి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే జరుగుతుంది. స్టిల్ ఇంకా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ షర్మిల తన వాహనంలోనే కూర్చోన్నారు. బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలందరూ కూడా రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి. చాలామంది నేతలందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి తమ కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులు డౌన్ డౌన్ అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా డౌన్ డౌన్ అంటూ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా వరకు ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఇక్కడ చాలా వరకు కూడా కాంగ్రెస్ నేతలు లోపల కానీ బయట లోపల సీట్లు సరిపోకపోవడంతో బయటికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బహుశా ఈ కార్యక్రమం మరో గంట ఆలస్యంగా నడిచే పరిస్థితి అయితే కనబడుతుంది. బేసిక్గా 11:30-12 చేరుకోవాల్సిన షర్మిల ఇప్పుడే అనకాపాడు దగ్గరే ఇంకా ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి అయితే దాదాపు ఒక ఇంకో గంట సమయం పట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా చాలా వరకు కూడా చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ చాలా పండుగ వాతావరణంలో తమ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆహారంలో ఆల్మోస్ట్ ఆల్గా ఇప్పటికే చాలా వరకు కార్యకర్తలందరూ కూడా లోపల ఫుల్గా వచ్చింది. పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా నేతలందరూ కూడా హాజరైతే పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్న హాల్లో పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాస్త ఆలస్యం అయితే జరుగుతుంది. క్యాడర్ ఇంకా షర్మిల ఇంకా రావడానికి ఇంకొక 1/2 పైన పట్టే పరిస్థితి ఉంది. ఇంకా అక్కడ అనకేపాడు దగ్గర ధర్నా నిర్వహిస్తున్న క్యాడర్ ఇక్కడి నుంచి మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా ఒక 1/2 సమయం పట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. క్యాడర్ అంతా కూడా ఇక్కడికే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు తర్వాత క్యాడర్ మొత్తం కూడా చేరుకొని పదవి శ్రీకారానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతల కొత్త జోష్ కనిపిస్తుంది మొత్తం మీద. పార్టీ సీనియర్లు కూడా ఇన్ని రోజులు మిన్నకుండిన పార్టీ సీనియర్లంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఎవరెవరు రాబోతున్నారు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులకు సంబంధించి, పార్టీ శ్రేణులకు సంబంధించి, షర్మిల ఇవాళ ఒక మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? యా ఖచ్చితంగా, దాదాపుగా షర్మిల విజయవాడకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడి రేపటి నుంచి అంటే 23వ తారీఖు నుంచే తన కార్యాచరణని మొదలుపెట్టింది. ఇచ్చాపురం నుంచి కూడా తమ కార్యాచరణ స్టార్ట్ చేయబోతున్నారు. దాదాపుగా 9 రోజుల పాటు అన్ని జిల్లాల్లో 3 జిల్లాల తరఫున ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో నేతల్ని అందరినీ కూడా కలవబోతున్నారు. దాదాపుగా 24 నుంచి ఇచ్చాపురం నుంచి తన కార్యాచరణ స్టార్ట్ కాబోతుంది. ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా చిత్తూరు వరకు కూడా 9 రోజుల పాటు అంటే ఎక్కడ షర్మిల విజయవాడకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఈరోజు తీసుకున్న తర్వాత సాయంత్రం నుంచి కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ బాధ్యతలు కాంగ్రెస్ కార్యక్రమాల మీదనే తన కార్యాచరణ దృష్టి పెట్టింది. 24వ తారీఖు నుంచి ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన తర్వాత 9 రోజుల పాటు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల నాయకులందరితో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో 3 ప్రాంతాలకు సంబంధించిన నేతలందరూ కూడా కలవబోతున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్లో మొదటి మునపటి జోష్ ఈరోజు షర్మిల వల్ల వచ్చిందనేది చెప్పాల్సిన పరిస్థితి ఉంది. షర్మిలకు సంబంధించిన వ్యవహారంలో
ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. తర్వాత పాత నేతలు, తర్వాత బాపిరాజు లాంటి వాళ్ళు, చింతమ్మ లాంటి వాళ్ళు, తర్వాత రుద్రరాజు, తర్వాత ఇంకా వెంకటరెడ్డి రఘువీర, వీళ్ళందరూ కూడా చాలా మంది పాతకున్న నేతలందరూ కూడా, అహ్మదుల్లా, తర్వాత మస్తాన్ వలీ, ఇట్లాంటి నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఒకవైపు కొంతమంది నేతలు షర్మిల రోడ్ షో వెనకాల ఆమెతో ఫాలో అవుతుంటే, కొంతమంది నేతలు ఇప్పటికే లోపల ఫాలో అవుతున్న పరిస్థితి అయితే, లోపలికి వచ్చిన పరిస్థితి అయితే, ఇప్పటికీ ఇంకా షర్మిల చేస్తున్న ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాకి సంబంధించిన వ్యవహారంలో ఇంకా కొంత క్లారిటీ రాలేదు. అది ఇప్పటికే ముగుస్తుందా లేదా, ఈరోజు కొంత ఆలస్యం అయితే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఆలస్యాన్ని కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నారా, ఉంటే కనుక ఏమైనా ఒకసారి వీలైతే మాట్లాడే ప్రయత్నం చేయండి. దాంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా లోపల కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. కొంత క్రౌడ్ పుల్ విపరీతంగా ఉంది. సో క్రౌడ్ పుల్ నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడే సమయం కష్టంగానే కనబడుతుంది. కాకపోతే ఇందాక ఆర్టీవీతో చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికే హాజరైన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం కాంగ్రెస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా బాపిరాజు కావచ్చు, లేకపోతే చింతామోహన్ కావచ్చు, చేవూరి దేవకుమార్ రెడ్డి కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. చాలామంది నేతలు ఇప్పుడు ఇక్కడికి హాజరైన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో క్యాడర్ ఫుల్గా ఎక్కడ చూసినా కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ కార్యక్రమానికి ఇప్పటికే కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో జరుగుతున్నప్పటికీ కూడా మరో అరగంటలో ఇక్కడికి చేరుకుంటారని ఒక సమాచారం అయితే ఉంటుంది. కానీ పూర్తిగా ఈ సమాచారానికి ఇంకా జరుగుతున్న ఇప్పటికే దాదాపుగా గంట ఆలస్యంగా కార్యక్రమం జరుగుతుంది. రోడ్డు మీద ఇప్పటికే వాళ్ళు హాజరైన పరిస్థితి అయితే ఉంది. సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చేవూరు దేవకుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దేవకుమార్ గారు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో? ఇప్పటికే మీ అధినేత మీ నాయకురాల్ని అడ్డుకున్న పరిస్థితి కట్టి రోడ్డు మ్యాప్ని రూట్ మార్చారు చూస్తారు. ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న షర్మిలా గారిని ఈ నివారించాలనే ప్రయత్నం చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణికి నిదర్శనం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఇటువంటి కార్యక్రమాలకి ఎవరు కూడా చేయరు. అది కూడా నూతనంగా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చేటటువంటి షర్మిల గారిని అడ్డుపడి పోలీసులను పెట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్గొనడం చాలా శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రానికి దశ దిశ స్వర్ణయుగాన్ని అందించినటువంటి మహానుభావుడు ఒక బిడ్డ. ఆమెని అడ్డుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొదటి రోజే మీ అధ్యక్షురాలు ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజే పోలీసుల ఆంక్షలు జరుగుతున్నాయి, ఎలా చూస్తారు దీన్ని? నిజంగానే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆహ్వానించబడుతుంది? ఇది రాష్ట్రమంతా ఈరోజు షర్మిలా గారికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చిన తర్వాత ఈ ఒక వాళ్ళల్లో భయం అనేది బయలుదేరింది. వైసీపీ నాయకుల్లో, వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక వాళ్ళల్లో భయం అనేది అయిందనడానికి ఇది నిదర్శనం. ఎక్కడ పట్టినా కాంగ్రెస్ పార్టీని గురించి చర్చించుకునే వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. ఈ కార్యక్రమానికి, ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారాలు చుడతారని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా మాకు తెలుసు. ఇది ఈరోజు చేస్తారని మేము ఊహించాల. ఇటువంటి చర్యలకి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరేమనుకుంటారు? ఇప్పటికే సభ చాలా ఆలస్యంగా నడుస్తుంది. దాదాపుగా 11:30 నుంచి 11:30 జరగాల్సిన కార్యక్రమం ఇప్పటికే రోడ్డు మీద ధర్నాకి మీ నేతలందరూ కూడా చూస్తున్న నేపథ్యం సార్. ఇక్కడ ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి గ్యాప్, అంటే ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇవన్నిటికి కూడా ఈరోజు ముగింపు పలికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా తిరిగి మళ్ళీ ఎక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఒక భయంతో
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒక టీం ఒక ఆయన కోర్ టీం అంతా చేసినటువంటి కుట్రగా భావించవచ్చింది. మేము ఆల్రెడీ క్లియర్ విజన్ గా ఇచ్చాం ఎయిర్పోర్ట్ నుంచి తర్వాత రూట్ మ్యాప్ ఎలా వస్తుంది మేడం గారు అని, అయినా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎటువంటి చర్యలు కానీ చేపట్టుకోకుండా వాళ్ళు మినిమం మెయింటైన్ చేసినట్టు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పర్యటన ఉందంటే ఈరోజు 2-3 రోజుల నుంచి ఎంత పగడ్బందీగా చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈరోజు మా అధ్యక్షులు వస్తున్నటువంటి క్రమంలో కనీస జాగ్రత్త తీసుకోవడం అనేది ఈరోజు ఇది సెక్యూరిటీ విఫలం అనే చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా యువత దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, తప్పకుండా మేము అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మేము నమ్ముతాం. ఏ విధంగా చూస్తారు ఈరోజు షర్మిలాకి సంబంధించిన రాకని కావచ్చు లేకపోతే ఆమె రూట్ డైవర్షన్ కావచ్చు, ఏ విధంగా చూస్తారు? షర్మిల గారి రాకతో మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా శుభాకాంక్షలు షర్మిల గారికి, ఇంకా మా తరపు నుంచి మైనార్టీ వాళ్ళ తరపు నుంచి మేము ఫుల్గా సపోర్ట్గా ఉంటాం షర్మిల గారికి. ఇప్పుడు అందరూ కలిసి పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గుంటూరు సో ఇక్కడ మనం మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది సీనియర్ నేతలు అందరూ కూడా ఇక్కడ కూర్చున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తులసిరెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడే ఉన్నారు, మరోవైపు ఇతర నేతలందరూ కూడా ఇక్కడ పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో నాయకులతో కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికీ షర్మిలాకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, శైలజానాథ్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు. సార్ ఒక్క నిమిషం, ఇప్పటికీ మీ నాయకురాలని వస్తున్న నాయకురాలని రూట్ మ్యాప్ చేంజ్ చేశారని మీ వాళ్ళంతా రోడ్డు మీద బైఠాయిస్తున్న పరిస్థితి, రఘువీర మిగతా నేతలందరూ కూడా అక్కడే రోడ్డు మీద బైఠాయిస్తుంది, ఏ విధంగా చూస్తారు? షర్మిల గారి రాక ఓ విధంగా వేడి పుట్టించిందని అర్థమవుతుంది. రెండవది, పోలీసు వాళ్ళు కూడా అసలు కొన్ని విషయాలు చూసుకొని పోవాలి. ఎందుకు అనవసరమైన గొడవ కారణమయ్యారు పోలీసు వాళ్ళు? వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. వస్తున్నది రాజశేఖర్ కూతురు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద మాటలు ఏం లేవు, బట్ పోలీస్ ఇది రాంగ్ థింగ్. వాళ్ళు దీన్ని ఛానలైజ్ చేసుకోవాలి అంతే, ఎట్లా పోవాలా ఏం కదా, అట్లా కాబట్టి ఆపేయడం తరలించడం అవన్నీ అనవసరం. బట్ ఓకే, రావడమే ఒక జోష్తో రావడం అనేది ఇట్ ఇస్ అప్రిషియబుల్. ఖచ్చితంగా ఇప్పటికే ప్రోగ్రాము ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతల 9 రోజుల పాపు ఇచ్చాపురం నుంచి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు, ఏం జరగబోతుంది? ఏం లేదు, మా ప్రెసిడెంట్ గారు కార్యకర్తలతోనూ ప్రజలతోనూ కలిసే ప్రోగ్రాం అది. సో ఒక 9 రోజుల్లో మొత్తం రాష్ట్రం తిరిగిన ఒక పెద్ద కార్యక్రమం తీసుకోబోతున్నట్లు మాకు సమాచారం. కాబట్టి ఇట్ ఈజ్ రియలీ అప్రిషియబుల్ థింగ్ ఇన్ ద పాలిటిక్స్ టు మింగిల్ విత్ ద పబ్లిక్ అండ్ మింగిల్ విత్ ద క్యాడర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ రైట్ థింగ్. పార్టీలో మొదటి జోష్, మునుపటి జోష్ కనపడుతోంది. నిజంగానే నాయకులంతా ఏకదాటి మీద నిలబడే పరిస్థితి ఉంటుందా? అంత పెద్ద డిఫరెన్స్ మా వాళ్ళ మధ్య ఏమి లేదు. కాకపోతే టైం అన్నది కొద్దిగా అటు ఇటు తప్పనిస్తే ఎవరి మధ్య ఎవరికి కోపాలు తాపాలు బలగేం లేవు. ఎలక్షన్ టైం కదా, ఎవరి జిల్లాలో వాళ్ళు పనిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి చూస్తున్నారు కదా మీరు, కనుక యూ కెన్ క్యాలిక్యులేట్ అండ్ యూ కెన్ కన్క్లూడ్ వాట్ ఈస్ దిస్. సో జోష్ ఈస్ దే. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇట్ ఈస్ ఎ గుడ్ దాన్ ఎస్టర్డే. సో కంపేర్ టు 1.7% ఓల్డ్ బ్యాంక్ నుంచి దాదాపుగా అధికారం దక్కించుకునేంత వరకు కాంగ్రెస్ ఈ 2024లో వర్కౌట్ అవుతుందా? నేనైతే ఇప్పుడున్న ఈ ఒరవడి ఇట్లాగే కొనసాగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తనదైన పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, ఏంటి ఇప్పటికే మీరు మొదటి రోజే మీరు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాత కాంగ్రెస్ ఊపుని తీసుకుని వస్తున్న పరిస్థితి? వైకాపా పని అయిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం అయిపోయింది, వనవాసం అయిపోయింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో వచ్చేసి ఆ 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. రేపు రాబో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి రాబోతూ ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ప్రతిధ్వనిస్తూ ఉంది. కాబట్టి మా
టెస్ట్ మ్యాచ్ కాదు, మాది 2020 మ్యాచే, 2029 కాదు, 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఇప్పటికే తెలుస్తూ ఉన్నాయి, జగన్ ప్రభుత్వం వణికిపోతుంది, గజగడ వణికిపోతుంది. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం, తథ్యం, తథ్యం. ఇప్పటికే కొంతమంది నేతలు, పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా చర్మల వైపు, మీ కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇంకా కొత్తగా ఎవరెవరు, చాలామంది టికెట్లు రాని ఎమ్మెల్యేలు, ఇతర నేతలందరూ కూడా మా వైపు వస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా అది? చాలామంది వస్తున్నారు. నిన్ననే కడప జిల్లాలో మాజీ మంత్రి అహ్మదులు గారు రావడం జరిగింది, ఈరోజు రామకృష్ణ రెడ్డి గారు వస్తారు, ఇంకా అనేక మంది టచ్లు ఉన్నారు. 1x1, 1x1, ఇది తెలుగు సీరియల్ లాగా 1x1, 1x1 ఎన్నికల వరకు వస్తూనే ఉంటారు. కొన్ని వ్యూహాత్మకంగా కొన్ని ముందు వెల్లడించడం సాధ్యం కాదు కాబట్టి, కానీ రావడం మాత్రం తథ్యం. చాలామంది బలరాజు గారు, తర్వాత కుప్పల రాజు గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క బలరాజు గారు, సారీ, ఇప్పటికే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు, ఆల్రెడీ 24 నుంచి ఇచ్చాపురం నుంచి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఎస్, అంటే ఏంటి ఆ రూట్ మ్యాప్లో ఏం చేయబోతున్నారు పార్టీ తరఫున, మీ ఆదేశాలతో షర్మిల గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది? అది షర్మిల గారు పబ్లిక్లోకి రావడం, కార్యకర్తలతోని నాయకులతోని కలవడం అనేది జరుగుతుందండి. అది ఆవిడ వివరిస్తారు అధ్యక్షుల బాధ్యత స్వీకరించిన తర్వాత. అయినా ఎలాగైతే మాత్రం ఉత్సాహం మొదలవుతుంది పార్టీలోని, కేడర్లోని, ప్రజల్లోని. అయితే ఈవేళ మరి కాంగ్రెస్ పార్టీ ఏ న్యాయం చేయగలదు రాష్ట్రానికి అనేది కూడా ప్రజలు గుర్తించారనే భావనతో మేము ఉన్నాం, తప్పకుండా అది మేము నిరూపిస్తాం. అంటే ఇప్పటికే మొదటి రోజే కాంగ్రెస్ నుంచి, అంటే షర్మిల రాకని పోలీసులు అడ్డుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆమె రాకని కూడా డైవర్ట్ చేశారు, మీ వాళ్ళంతా మొదటి రోజే ధర్నాలకు దిగారు, ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు కదా, ప్రజల్లో ఉత్సాహం వల్లే ఇప్పుడు ప్రభుత్వం వణికిపోతుంది, అప్పుడే అందుకే ఆవిడకి ఆటంకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి డెఫినెట్గా ముందే వచ్చే రోజుల్లో ప్రజలు పలికేత స్వాగతాన్ని చూసి తప్పకుండా రూలింగ్ పార్టీ నర్వస్ అవుతుంది. మిగతా ఇలాంటి సంఘటనలు మనం చూడబోతున్నాం, కానీ ప్రజల్లో మాత్రం విప్లవం వచ్చింది, వాళ్ళు గుర్తించారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విజయ పతకాలు ఆల్రెడీ ఎగరేస్తున్నాయి. 175 స్థానాలకు సంబంధించి 175 స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయబోతుందా, ఒంటరిగా నిలబడబోతుందా? కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మీ పార్టీ ఏ విధంగా చూస్తారు ఇప్పుడు, ఏ విధంగా అయితే ఇండియా కూటమిలోకి కాంగ్రెస్ ఐడియాలజీని స్వీకరించిన పార్టీలు జాయిన్ అయ్యారో అదే విధంగా కూడా మన రాష్ట్రంలో ఎవరన్నా కూడా ఇండియా అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని స్వీకరించి జాయిన్ అవుతామంటే మేము తప్పకుండా చేసేస్తాం. సో మొత్తం మీద ఇట్లా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున జోష్లో కనబడుతున్న పరిస్థితి. ఆల్రెడీ షర్మిల రాకను చూసి ప్రభుత్వాలు షేక్ అవుతున్నాయి, ప్రభుత్వాలు భయపడుతున్నాయని చెప్పి మాట్లాడుతున్న నేతలు అంతే చూస్తున్నాం. అయితే ఇప్పటికీ షర్మిల అక్కడికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత జోష్ అయితే కనబడుతుంది, కొంత ఇప్పటికే పోలీసులతో రాజీ కొంత జరిగింది, రాజీ ప్రయత్నాలు అయితే ఆగుతున్నాయి అక్కడ. సో ఇమీడియట్గా అక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కావచ్చు, కాంగ్రెస్ వ్యవహారాలకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇప్పటికీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రోగ్రామ్ యాక్చువల్గా షెడ్యూల్ కంటే కూడా చాలా ఆలస్యంగా నడుస్తుంది, దాదాపుగా 12 గంటలకి షెడ్యూల్కి కంప్లీట్ కావాలి. ఇక్కడ కంప్లీట్ అయ్యి వెంటనే ఇక్కడి నుంచి రత్నభవన్కి వెళ్ళాలి, కాంగ్రెస్ రత్నభవన్కి వెళ్ళాలి, అక్కడ మీడియాతో మాట్లాడాలి, తర్వాత 3 గంటలకి విజయవాడకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కూడా షర్మిల భేటీ కావాలి, అటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి పరిస్థితి అదే కృష్ణమోహన్ ఎగ్జాక్ట్లీ అక్కడ అంతా ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కృష్ణమోహన్, మనం చూస్తున్నాం అక్కడంతా కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా జోష్తో ఉత్సాహంగా కనిపిస్తున్న విజువల్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అలాగే అక్కడ షర్మిల రాకను స్వాగతిస్తూ కూడా భారీ గజమాలతో అందరూ కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి. కృష్ణమోహన్, నిజంగా కార్యకర్తల్లో ఎట్లాంటి జోష్ క్రియేట్ అవుతుంది షర్మిల రాక సంబంధించి? ఎస్ సార్, చాలా రోజుల తర్వాత కాంగ్రెస్లో ఆ జోష్ అయితే కనబడుతుంది. బేసిక్గా కొన్ని సంవత్సరాల తర్వాత 2014 తర్వాత 2000
కాంగ్రెస్ మాట ఎత్తిన నేతల్లో ఈరోజు పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. షర్మిల కార్యక్రమానికి హాజరైతే పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా ఇప్పటికే షర్మిలకి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ చేరుకున్నారు. కాంగ్రెస్ యాక్టివిటీస్ చాలా మంది కాంగ్రెస్ అభిమానులు ఇంతవరకు కూడా చాలా వరకు బయటికి రాని కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల నుంచి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. లోపల హాలు నిండిపోయిన నేపథ్యంలో చాలా వరకు కూడా బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా బయట ఉండే పరిస్థితి అయితే ఉంది. షర్మిల మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆమెకి స్వాగత కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కార్యక్రమాలు చేసిన తర్వాత మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకసారి సురేంద్ర దగ్గరికి వెళ్దాం. సురేంద్ర, షర్మిల కాన్వాయ్ ని ఫాలో అవుతున్నారు. ఎస్ సురేంద్ర, షర్మిల కాన్వాయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆటంకాలు తొలగినట్లయినా ప్రస్తుతం ఎక్కడి వరకు కాన్వాయ్ చేరుకుంది, అలాగే షర్మిల ఎంతసేపట్లో భవన్ కు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తిగా ఆటంకాలు అయితే తొలగాయని చెప్పొచ్చు. పోలీసులు లైన్ అయితే క్లియర్ చేశారు. ఇప్పటికే పోలీసులు కాన్వాయ్ తో పాటు మిగతా వెహికల్ కూడా మొదలడంతో పూర్తిగా కాన్వాయ్ అయితే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో అంటే 5-10 నిమిషాల్లోనే ఆహ్వానం పక్షాలకి అయితే శర్మ రాబోతున్నారు. ప్రస్తుతం బెంచ్ సర్కిల్ దాటి ఆటో నగర్ దగ్గరలో అయితే ఉన్నాము. మరికొద్ది సేపట్లో 5-6 నిమిషాల్లో మాత్రమే ఆహ్వానం పక్షాలకి అయితే శర్మ చేరుకుపోతారు. మనం చూడొచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ గజమాల్లో పూలతోటి శర్మకి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ పవన ర్యాలీ తోటి వస్తున్న రిజల్ట్స్ అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. ముందు పైలట్ వెహికల్తో పాటు శర్మిల, అదేవిధంగా స్కూటర్లు దాదాపు 200-300 స్కూటర్లు ఉన్నాయి. దాదాపు పాటు 100 పైనే కార్లు అయితే శర్మిలతో పాటు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే శర్మిల అక్కడ అడ్డుకున్నారని తెలియడంతో ఆహ్వానం పంక్షనాలు లేదా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సేవలు అయితే ఆందోళన చేసిన పరిస్థితిలో పోలీసులు వెనక్కి తగ్గారు. పూర్తిగా ఏదైతే ముందుగా రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే శర్మిల వాహన శ్రేణి అయితే వదిలిన పరిస్థితి అయితే కనిపించింది. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ ఆందోళన చేసిన తర్వాత మళ్ళీ యాస్టీగా చెందిన వాహనం అయితే బయలుదేరి రిజల్ట్స్ మనం చూస్తాం. ప్రస్తుతం ఆటో నగర్ ప్రాంతానికి చేరుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక 5-10 నిమిషాల్లో మాత్రమే ఆహ్వానం పక్షాలు చేరుకుంటారు. ఇప్పటికే శర్మ రాకకి సంబంధించి అక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే కాంగ్రెస్ ఏళ్ళు చేసిన పరిస్థితి. శర్మ ఎప్పుడైతే అక్కడ వాహనాలు ఆందోళన చేస్తున్నారని చెప్పారో అప్పుడు వెంటనే ఇక్కడ ఆహ్వాన పక్షాల ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి సేయడం తప్ప ఆందోళన చేశారు. పోలీసులు అక్కడ చేరుకోవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ర్యాలీ అయితే భారీగా బయలుదేరింది. రామవరపాడు నింగు ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఎన్ఎస్సీకి సంబంధించి అంటే విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులంతా కూడా అక్కడ గజమాలతో స్వాగతం పలికారు. పూలతో స్వాగతం పలికిన పరిస్థితి, శర్మిల కారు దిగి అందరినీ పలకరించిన పరిస్థితి కూడా కనిపించింది. అనంతరం రామవరపాడు రింగు నుంచి నవోటల్ మీదుగా నిర్మల కాన్వెంట్ మీదుగా బెంచ్ సర్కిల్ నుంచి ఇప్పుడు ఆటో నగరం మరికొద్ది సేపట్లోనే ఆహ్వాన ఫంక్షనాలకి శర్మిల చేరుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఆటంకాలు అయితే మరికొద్ది సేపట్లోనే శర్మిల అధ్యక్ష బాధ్యతలు అయితే చేపట్టే పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంది. పూర్తిగా శర్మిల అధ్యక్ష బాధ్యతలు కోసం ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు వివిధ విభాగాలకు నేతలతో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా శర్మిల రాకని విజయవాడ ప్రజల చుట్టుపక్కల అంటే వాహనం వస్తున్న దారి పొడవునా కూడా విజయవాడ ప్రజలు శర్మిలకి అయితే స్వాగతం పలుకుతున్న విధులకు శర్మిల వాళ్ళకి అభివాదం చేస్తున్నట్టు విధులు కూడా మనం చాలా స్పష్టంగా విధులైతే మనం చూడొచ్చు. పూర్తిగా శర్మిల వెంట పెద్ద ఎత్తున యువత అంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వయసు కలిగిన లీడర్స్ ఎక్కువ మంది కనబడుతుంటారు. కానీ శర్మిల రాకతోటి ఈ రోజు మనం చూస్తున్న స్పోర్ట్ ర్యాలీ కానీ కార్లో కానీ పెద్ద ఎత్తున యువత అయితే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎక్కడ చూస్తే యువత పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. రామదాస్ ఇక్కడ రైట్. ఎస్ మొత్తం మీద ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి సురేంద్ర. మనం ఒకసారి విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. షర్మిల వాహన శ్రేణిని ఎన్కేపాడు వద్ద పోలీసులు దారి మళ్లించడంతో షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని చూసి, తన ఎంట్రీని చూసి భయపడుతున్నారా సార్, మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ అంటూ పరోక్షంగా ఆమె సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తోంది షర్మిల. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని చూసి వణుకు పుడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించింది. తాను బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో కాన్వాయ్ని ఎందుకు ఆపాల్సి వచ్చిందంటూ షర్మిల వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎన్కేపాడు వద్ద షర్మిల వాహన శ్రేణిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ వాహనాలను డైవర్ట్ చేశారు. దీంతో షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఎన్కేపాడు వద్ద పార్టీ సీనియర్ నేతలతో కలిసి షర్మిల రోడ్డుపై బైఠాయించారు. తమ వాహన శ్రేణిని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆమె పోలీసులతో ఒక రకంగా వాగ్యుద్ధం జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిల వాహన శ్రేణిని కొద్దిసేపటి తర్వాత పోలీసులు క్లియర్ చేశారు. ప్రస్తుతం షర్మిల అక్కడి నుంచి
ఆమె ఆంధ్రరత్న భవన్కు బయలుదేరారు. ప్రస్తుతం ఆమె షర్మిల విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇచ్చారు. షర్మిల వెంబడి భారీ కాన్వాయ్, భారీ వాహన శ్రేణి వెనకాల వస్తోంది. షర్మిలకు దారి పొడుగున కాంగ్రెస్ కార్యకర్తలు భ్రమరథం పడుతున్నారు. గజమాలలతో షర్మిలను సత్కరిస్తూ షర్మిలకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. మరోవైపు ఆంధ్రరత్న భవన్ వద్ద పూర్తి స్థాయిలో కిటకిటలాడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి జోష్, ఒకప్పటి జోష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందంటూ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఆంధ్రరత్న భవన్ అంతా కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలతో కిటకిటలాడుతుంది. పార్టీ సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం భవన్లో కొలు తీరి ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ కృష్ణమోహన్ ప్రస్తుతం అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, షర్మిల కాసేపట్లో ఆంధ్రరత్న భవన్కు చేరుకోబోతోంది. ప్రస్తుతానికి షర్మిలకు అడుగడుగున కార్యకర్తలు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆంధ్రరత్న భవన్కు ఎంతసేపట్లో షర్మిల చేరుకోబోతున్నారు? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం అక్కడ? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే అనకాపల్లిలో పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు ఆపడం, తర్వాత వెంటనే అది క్లియర్ చేయడం, దాదాపు ఒక గంట సమయం ఆల్మోస్ట్ ఆల్ షర్మిల రోడ్ షోని అడ్డుకున్న ప్రయత్నం అయితే జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఆమె నేరుగా ఇప్పుడు ఆహ్వానం హోటల్కి వస్తారు. ఇక్కడ ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం అంతా కూడా ఇక్కడ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్కి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇక్కడ చేరుకుంది. అయితే తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి 3 గంటల ప్రాంతంలో ఈ ఆహ్వానం అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఆమె అప్పుడు రత్నభవన్ చేరుతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తారు. దాదాపుగా 4 గంటల వరకు ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. సో దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎప్పుడు లేని జోష్, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్లో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఆ కాంగ్రెస్ జోష్ అయితే ఇప్పుడు కనబడుతుంది. ఇక్కడికి చాలా మంది కాంగ్రెస్ అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతానికి రాజా ఇక్కడికి వచ్చున్నారు. రాజాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. చూసి మీ సార్, రాజా గారు ఏ విధంగా కనబడుతుంది? చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త జోష్ కనబడుతుంది, ఎలా చూస్తారు మీరు? మాకైతే చాలా 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 సంతోషంగా ఉందండి. కాంగ్రెస్ పార్టీలోని ఒక నూతన ఒక జోష్ అందరిలో, అందరి శ్రేణుల్లో కనిపిస్తుందండి. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి మంచి జరగబోతుందని మేము నమ్ముతున్నాం. అంటే ఈ జోష్ సరిపోతుందంటారా? రేపు అధికారంలోకి వచ్చే అంత జోష్ మీరు ఈ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారంట? 100% చూస్తున్నామండి. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరే ఇంతమంది వచ్చారంటే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమిటంటే, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త వైభవం వచ్చింది. తప్పకుండా రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ఇంపాక్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్రియేట్ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఇప్పటికే పాత కాంగ్రెస్ నేతలు అహ్మదుల్లా నిన్న అక్కడ చేరారు, ఈరోజు ఆర్కే చేరిపోతున్నారు, చాలా మంది సీనియర్స్ అందరు కూడా లైన్లో ఉన్నారు అంటున్నారు. సో ఒకప్పుడు జోష్ని మీరు చూడబోతున్నారు దగ్గరలోనే? పునర్వైభవము తిరిగి మా కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది, ఇది ఖచ్చితం అండి. సో మీ రోజు ఎలా ఉంటుంది రాజా గారు? ఆల్మోస్ట్ ఆల్ యు ఆర్ వెరీ ఫెమిలియర్ మిగతా ఇష్యూస్లో. సో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి రాజా రోల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే? మేము క్యాంపెయినర్గా ఉంటాము. లాస్ట్ టైం మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కూడా తెలియపరిచింది ఏంటంటే, ఒక స్టార్ క్యాంపెయినర్గా పార్టీ కోసం మేము పనిచేస్తామండి. ఎస్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. సో రాజా చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను ఖచ్చితంగా పార్టీ క్యాంపెయినర్గా ఉండబోతున్నాను, స్టార్ క్యాంపెయినర్గానే నేను రంగంలో ఉండబోతున్నాను, కాంగ్రెస్ పార్టీని తీసుకురావడంలో ఖచ్చితంగా తన పాత్ర ఉంటుంది, నా రోల్ ఉంటుందని చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ బయట ఇప్పుడే పార్టీ క్యాడర్ కూడా చేరుకునే ప్రయత్నం అయితే కనపడుతుంది. బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం క్యాన్వాయ్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. క్యాన్వాయ్కి సంబంధించి చూడొచ్చు పెద్ద ఎత్తున జోష్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కనపడుతూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. షర్మిల ఇప్పుడే ఆహ్వానం దగ్గరికి చేరుకున్న ఆహ్వానంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేరుకున్న కాంగ్రెస్కి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ కూడా ఇప్పుడే ఆమెను పలకరించడానికి, ఆమె ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున పాత కాంగ్రెస్ క్యాడర్ ఏ విధంగా ఉంటుందో ఆ దిశగానే మొత్తాన్ని కూడా చూడొచ్చు. క్యాన్ వై కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. సేవాదళ కార్యకర్తలంతా కూడా చాలా క్రమశిక్షణ సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతుంది. సేవాదళ క్యాడర్ తో పాటు పూర్తిగా కూడా క్యాడర్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న క్యాడర్ అంతా కూడా మనం చూసుకుంటే ఆ తాళాలు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పూర్తిగా కూడా షర్మిల కావచ్చు, కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. షర్మిలకు సంబంధించిన కావచ్చు, ఇతర షర్మిల వాహనంతో సహా అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. సో క్యాడర్కి సంబంధించిన వాహనంలో ఇతర వాహనంలో ఇప్పటికే షర్మిల కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆమెను రిసీవ్ చేసుకునేదానికి కాంగ్రెస్ సేవాదాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సో మొత్తం మీద అయితే రోడ్డు డైవర్షన్స్ తర్వాత ఇతర కార్యక్రమాల్లో జరిగిన తర్వాత వీటన్నిటిలో కూడా షర్మిల గారు అయితే ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు పార్టీకి సంబంధించి క్యాడర్లో ఇక్కడ పాల్గొనే ప్రయత్నం చేస్తారు. తర్వాత షర్మిలకు సంబంధించిన వాహనాలన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. సో ఓవరాల్గా కార్యక్రమానికి మొత్తం కూడా ఇప్పుడే క్యాడర్కు సేవాదళ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. క్యాడర్ పూర్తిగా కూడా షర్మిలతో ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా ఒక్కసారిగా రైట్. వైఎస్ఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించేందుకు చేరుకున్నారు, విజయవాడ చేరుకున్నారు. ఆమె విజయవాడ చేరుకోగానే అడుగడుగున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు, ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో పూలు జల్లుతూ ఆమెను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆహ్వానించారు. షర్మిల విజయవాడలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే షర్మిల ఎంట్రీ ఇవ్వగానే కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇంకే పడవద్ద ఆమె కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తన వాహన శ్రేణిని డైవర్ట్ చేయడంతో షర్మిల పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే తర్వాత పోలీసులు రూట్ క్లియర్ చేయడంతో ప్రస్తుతం ఆమె భారీ కాన్వాయ్తో విజయవాడలోని తన ప్రమాణ స్వీకారం చేసేబోయే ప్రాంగణాన్ని చేరుకున్నారు. ఫంక్షన్ హాల్కి అక్కడి నుంచి ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక సాయంత్రం ఆంధ్రరత్న భవన్కు చేరుకొని పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. పార్టీ జిల్లాధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అలాగే బ్లాక్ స్థాయి నేతలతో కూడా ఆమె సమావేశమై పార్టీ సంబంధించినటువంటి వ్యూహరచనను ఆమె కార్యకర్తలతో షేర్ చేసుకోబోతున్నారు. షర్మిల మార్క్ రాజకీయానికి నుంచి ఏపీలో చూపించబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఆసక్తి అయితే రేగుతోంది. ముఖ్యంగా షర్మిల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు విజయవాడలో. విజయవాడలో అడుగుపెట్టగానే పార్టీ కార్యకర్తలను ఘన స్వాగతం పలికారు. మరోవైపు సైడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది మనం చూస్తున్నాం షర్మిలకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానం దీనికి చేరుకున్నారు. షర్మిలతో పాటు ఆర్కే ఉన్నారు, ఆర్కేతో పాటు కేవీపీ రామచంద్రరావు ఒకే కారులో వస్తున్నారు. ముగ్గురు గిడుగు రుద్రరాజు పక్కనే ఉన్నారు. తర్వాత ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. పదవి బాధ్యతలు స్వీకరించే ప్రయత్నం అయితే షర్మిల చేయబోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడి నుంచి తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామదాస్ రైట్. ఎస్, ఐ అప్రిషియేట్ యూ కృష్ణమోహన్. నిజంగా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు షర్మిలతో మాట్లాడించేందుకు. రైట్. అండ్ చాలా జోష్గా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా రోజుల తర్వాత, దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చతికిలబడ్డ పరిస్థితి, పూర్తి స్థాయిలో ఏపీలో కనుమరుగైన పరిస్థితి. ఇప్పుడు షర్మిల రాకతో మళ్ళీ పార్టీ వైభవం వస్తుందనే ఆశతో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎస్, మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. షర్మిల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఏపీలో. షర్మిలకు అడగడుగున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు. ప్రస్తుతం షర్మిల ప్రమాణ స్వీకారం చే షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఆమె పార్టీ జెండాను తొలుత ఎగరవేశారు. తర్వాత సేవాదళ కార్యకర్తల నుంచి వందనం స్వీకరిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆమె ఫంక్షన్ హాల్లోకి వెళ్తారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించబోతున్నారు. తదనంతరం ఆమె సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ, ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అయితే రేగుతుంది. ఇక రేపటి నుంచి కూడా షర్మిల పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. షర్మిల మార్క్ రాజకీయాన్ని ఏపీలో చూపించబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మళ్ళీ జోస్తో కనిపిస్తోంది. తాజాగా అటు కర్ణాటక తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్నాం, ఇక ఏపీలో కూడా మా సత్తా ఏంటో చూపిస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు షర్మిల రాకతో. ఇక షర్మిల స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు, పార్టీని ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ప్రస్తుతం షర్మిల తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఆమె రాక కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయి సందడి వాతావరణం తిరగదు. ప్రస్తుతం మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ దృశ్యాలు. షర్మిల కారు దిగి ప్రస్తుతం లోపలికి అడుగు పెడుతున్నారు. షర్మిల ఒక్కసారిగా బయటికి రావడంతో కార్యకర్తల ఉత్సాహంతో అరుపులు కేకలు ఈలలు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున జోష్తో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ హర్షధ్వానాలు చేస్తున్నారు, జయ జయధ్వానాలు చేస్తున్నారు షర్మిల రాకతో. మరొకసారి దాదాపు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ జోష్ కనిపిస్తుంది. కార్యకర్తలు క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి ఏపీలో నెలకొంది. షర్మిల కొద్దిసేపట్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాక షర్మిల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రస్తుతం షర్మిల తొలుత పార్టీ జెండాను ఎగురవేసే అవకాశం ఉంది. అక్కడ సేవాదళ కార్యకర్తలు ఆమెకు వందన సమర్పణ చేయబోతున్నారు. సేవాదళ కార్యకర్తలు అక్కడ ప్రస్తుతం జెండాతో రెడీగా ఉన్నారు. షర్మిల తొలుత పార్టీ జెండాను ఎగురవేసిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా కూడా దాదాపుగా హాజరయ్యారు. షర్మిల వెంటే అటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఆమె వాహనంలోనే వచ్చారు. అలాగే కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గతంలో వైఎస్ఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు కూడా ప్రస్తుతం షర్మిల వెంట ఉన్నారు. ఆయనే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పలంరాజు, మాజీ కేంద్ర మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అక్కడే ఉన్నారు. మాజీ పిసిసి చీఫ్ శైలజనాథ్ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ఉన్నారు, అక్కడే ఉన్నారు, అక్కడ చేరుకున్నారు. అలాగే గిడుగు రుద్రరాజు, మాజీ అధ్యక్షుడు, సిడబ్ల్యూసిసి మెంబర్, అలాగే రఘువీరారెడ్డి, వీళ్ళంతా కూడా సీనియర్లంతా కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు కూడా షర్మిల రాకను స్వాగతిస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో షర్మిల పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం లైవ్ దృశ్యాలు, ప్రస్తుతం మీరు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం. రైట్, షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. షర్మిల ప్రస్తుతం ఆ ప్రాంగణాన్ని చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరికొద్దిసేపట్లో అక్కడ ఆమె పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం హడావుడి కనిపిస్తుంది, సందడి కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. షర్మిల కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొద్ది క్షణాల్లోనే ఆమె పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ సీనియర్లంతా కూడా ఇప్పటికీ అక్కడ చేరుకున్నారు. పార్టీకి గత 10 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న నేతలంతా కూడా మళ్ళీ బయటకు వస్తున్నారు. పార్టీ నేతలంతా కూడా ప్రస్తుతానికి షర్మిల రాకను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు అయితే చేశారు. విజయవాడలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది షర్మిల. దీంతో పార్టీ కార్యకర్తలకు కొత్త జోష్ కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ, ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్లో కొత్త జోష్ అయితే కనిపిస్తోంది.
షర్మిల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహంగా జోష్తో కనిపిస్తున్న పరిస్థితి మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏపీ కాంగ్రెస్ క్యాడర్ మళ్ళీ ఒకసారి పార్టీకి జవసత్వాలు నింపేందుకు షర్మిల నాయకత్వంలో ఖచ్చితంగా బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల మరికొద్దిసేపట్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక బ్లాక్ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులతో అలాగే జిల్లా అందరు పార్టీ నేతలతో కూడా షర్మిల సమావేశం కాబోతున్నారు. పార్టీ కార్యాచరణను షర్మిల వెల్లడించే అవకాశం ఉంది. ఇక షర్మిల తనదైన మార్కు రాజకీయాన్ని మరోసారి ఏపీ రాజకీయాల్లో చూపించబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ఖచ్చితంగా పార్టీ బాధ్యతలు స్వీకరించాక పూర్తిస్థాయిలో జిల్లాల పర్యటన చేపట్టే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కూడా తిరిగి పార్టీ పటిష్టపరిచేందుకు, తిరిగి పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు షర్మిల నాయకత్వంలో పనిచేస్తామంటూ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి, నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులంతా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా మళ్ళీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. తాజాగా కాంగ్రెస్ కడపలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటు ఆర్కే మరికొద్ది క్షణాలు ఇటు షర్మిల పార్టీలో జాయిన్ కాగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇక చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, అధికార పార్టీ నేతలు, అలాగే అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చాలాగా దూరంగా ఉన్నటువంటి పార్టీ సీనియర్లంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీకి కొత్త ఊపు వస్తుంది. ఖచ్చితంగా పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతుంది ఈసారి ఎన్నికల్లో. పార్టీ గణనీయమైనటువంటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, షర్మిల సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. షర్మిల మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎస్, మా ప్రతినిధులు రాజేష్ అలాగే కృష్ణమోహన్ ఇద్దరు కూడా అక్కడే లైవ్లో అందుబాటులో ఉన్నారు మనకు. ఎస్, మనము ఒకసారి వాళ్ళతో లైవ్ తీసుకున్నాము. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్న ప్రస్తుతం లైవ్ విజువల్స్ షర్మిల చాలా సందడి కనిపిస్తుంది. షర్మిల రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా హర్షధ్వానాలతో జయ జయధ్వానాలతో ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ఆమెను వెల్కమ్ చేస్తున్న పరిస్థితి. షర్మిల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు విజయవాడలో. షర్మిల ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా భారీ కాన్వాయ్ షర్మిల అనుసరిస్తూ షర్మిల వెనుక సాగింది. అయితే ఎనికేపాడు వద్ద షర్మిల కాన్వాయ్ని పోలీసులు డైవర్ట్ చేశారు. దీంతో షర్మిల పోలీసులపై, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తమను చూసి ప్రభుత్వానికి భయం పుట్టిందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఎందుకు అంత భయం, ఎందుకు సార్ అంటూ పరోక్షంగా ఆమె సోదరుని ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అధికార వైసీపీని ఉద్దేశించి ఆమె ఆ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి స్వయాన తన సోదరుడైనటువంటి జగన్మోహన్ను ఉద్దేశించి ఆమె ఆ కామెంట్ చేశారు. మొత్తం మీద తన ఎంట్రీని చూసి పార్టీలు, అంటే ముఖ్యంగా అధికార పార్టీ భయపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించిన పరిస్థితి. తమను ఎవరూ అడ్డుకోలేరంటూ ఇక నుంచి తమ పార్టీ ఊపుని, తమ పార్టీ జోష్ని ఎవరు అడ్డుకోలేరంటూ షర్మిల వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద షర్మిల వన్ కాన్వాయ్ని కొద్దిసేపు అడ్డగించిన పోలీసులు తర్వాత క్లియర్ చేశారు. షర్మిలకు అడుగడుగున కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో బీసెంట్ రోడ్లో కార్యకర్తలు ఆమెను వెల్కమ్ చేశారు. దాని తర్వాత షర్మిలపై పూల వర్షం కురిపిస్తూ షర్మిల బాధ్యతలు స్వీకరించబడినటువంటి ఆ ఫంక్షన్ హాల్ వరకు కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఆమెను గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ ఆమెను తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎస్, మొత్తం మీద షర్మిల వాహన శ్రేణి భారీగా, అంటే ప్రత్యేక హెలికాప్టర్లో నిన్న ఆమె ఇడుపుల పాయకు చేరుకున్నారు. తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. అటునుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె గన్నవరం చేరుకున్నారు ఇవాళ ఉదయం. అయితే అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యమైంది షర్మిల రాక. దీంతో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత ఓపిక్గా ఎదురుచూశారు. షర్మిల రాకకు సంబంధించి వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపించింది. షర్మిల వెంట పార్టీ సీనియర్లు కేవీపీ రామచంద్రరావు, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా షర్మిల వెంటే ఉన్నారు. ఇంకా షర్మిలను వాళ్ళంతా కూడా అనుసరిస్తున్న పరిస్థితి. మరోవైపు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ పిసిసి చీఫ్ శైలజనాథ్, గిడుగు రుద్రరాజు, అలాగే రఘువీరా, ఇక పల్లంరాజు లాంటి సీనియర్లంతా కూడా ఇప్పటికే ఆ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా షర్మిల రాక కోసం వెయిట్ చేస్తున్నారు.
పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మైనార్టీ నేతలు, అలాగే మహిళా కార్యకర్తలు, ఇక దాదాపుగా పాత కాపులని చెప్పవచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మళ్ళీ మరొకసారి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎవరైతే పార్టీకి దూరమయ్యారో, ఇన్నాళ్ళుగా పార్టీకి దూరంగా ఉంటున్నారో, వివిధ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక వద్ద ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ చూస్తున్నాం. ఎస్, ఒకసారి మనం షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రస్తుతం అక్కడ గిడుగు రుద్రరాజు, మాజీ పీసీసీ చీఫ్, మొన్నటి వరకు ఉన్నటువంటి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తాం. రైట్, షర్మిల, వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. షర్మిల ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తర్వాత ఆమె సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే పార్టీ బ్లాక్ మండల స్థాయి నాయకులతో ఆమె సమావేశం కాబోతున్నారు. షర్మిల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు, కీలక సూచన చేయబోతున్నారు. ఇక పార్టీ వ్యూహానికి సంబంధించి ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ క్యాడర్కి చాలా రోజుల తర్వాత ఒక కొత్త జోష్ కనిపిస్తుంది ఏపీ కాంగ్రెస్లో. అయితే షర్మిల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎస్, మనం ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఓవైపు షర్మిలకు గజమాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు, పార్టీ కార్యకర్తలంతా కూడా షర్మిలను చాలా జోష్తో వెల్కమ్ చేస్తున్న దృశ్యాలు ఓవైపు చూస్తున్నాం. మరోవైపు షర్మిల అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే ప్రాంగణానికి సంబంధించి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రస్తుతం అక్కడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈనాడు సాదరంగా వారిని స్వాగతిస్తూ ఈనాడు
పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మనకి ఏఐసీసీ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దల బయ్యప్పన్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్రిస్టఫర్ తిలక్ గారిని కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గడిచినటువంటి 14 నెలలుగా మనందరం కలిసి ఒక టీం వర్క్ చేసిన నేపథ్యంలో మరి నాతో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, పెద్దలు మస్తాన్ వాలి గారు, శ్రీమతి పద్మశ్రీ గారు, గౌతమ్ గారు, రాకేష్ రెడ్డి గారు, వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మరి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మన్నించి మరి నాతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి విచ్చేసినటువంటి మన మిత్రుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా స్టార్గా ఉన్నటువంటి రాజా గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, వారికి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ ఆదేశాల మేరకు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పార్టీని మరింత శక్తివంతమైనటువంటి పార్టీగా తయారు చేయాలంటే ఒక మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం మన రాజన్న బిడ్డగా దివంగత మహానేత మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా శ్రీమతి షర్మిలమ్మ మనకి ఇవ్వగలుగుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి వేదిక మీద పెద్దలందరూ కూడా మేమందరం కూడా ఆవిడ రావాలి, ఆవిడ నేతృత్వంలో మనందరం పనిచేయాలి. పార్టీకి తప్పనిసరిగా ఈసారి అసెంబ్లీలోను పార్లమెంట్ లోను ప్రాతినిధ్యం ఉండాలని మనకి రాహుల్ గాంధీ గారు దశాదిశా నిర్దేశించారు. దానికోసమే అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో మొన్న జరిగినటువంటి ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు అడిగితే 1-2 నిమిషాల్లో నా రిజిగ్నేషన్ కాగితాన్ని ఇచ్చి నా సోదరమ్మని శ్రీమతి షర్మిలమ్మ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని నేను కోరుకున్నాను. ఇది నా భావనే కాదు, ఇది నా యొక్క వ్యక్తిగత భావన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భావనగా గుండె చప్పుడుగా నేను భావించాను. ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉన్న రోజుల్లో వారి యొక్క పాదయాత్రతోటి ఈ రాష్ట్ర యొక్క దశ మార్చి 2 పర్యాయాలు ఈ రాష్ట్రంలో మరి రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉచిత విద్యుత్ దగ్గర నుంచి అనేకమైనటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పెట్టారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఆ ఆదేశాల మేరకు మనందరూ